हाय फ्रेंड्स, वेलकम टू मेरा बी वंटिल्लु। ईरोज़ नेनु पालपूरी चेसानंडी, चाला ईजीगा चाला टेस्टीगा। वीडियो अयिते एक्कड स्किप चेयकुंडा फुल गा अयिते चूसेयंडी, पालपूरी एला तयार चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा ओक बौल तीसुकोनी दांट्लो 1 कप फुल गा चपाती पिंडी तीसुकोवाली, अलागे 3 स्पून्स दाका मैदा पिंडिनी तीसुकोवाली। दांट्लो చిటికెడు సాల్ట్ వేసుకోవాలి। నెక్స్ట్ వచ్చి గోరువెచ్చని నెయ్యి వేసుకోవాలండి, ఒక 3 స్పూన్స్ దాకా వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి కలుపుకోవచ్చు। అలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి। వాటర్ వచ్చి నేను నార్మల్ వాటరే వేసుకున్నాను। కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి। ఆ విధంగా చూడండి, ఆ పిండి పైన 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుని మొత్తం అలా అంతా వండుకంతా అలా అప్లై చేసుకుని ప్లేట్ పెట్టుకుని ఒక 10 నిమిషస్ పాటు పక్కన పెడదాం। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి 1 స్పూన్ గసగసాలు, 4 స్పూన్ల దాకా జీడిపప్పు పల్కలు వేసుకోవాలండి, అలాగే ఒక 8 బాదం పప్పులు, అలాగే 2 స్పూన్స్ పల్లీలు, 3 స్పూన్స్ బియ్యపు పిండి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు మెత్తగా చూడండి। ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి। అలా మొత్తం అంతా మనకు మెత్తగా గ్రైండ్ అయిపోవాలి। కానీ పాలపూరీ ఎలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఒక ప్యాన్లో మిక్సీ పట్టినంత వేసుకోవాలి। చూడండి అలా మొత్తం అంతా వేసుకొని పాలు వేసుకోవాలి। నేను పాలు వచ్చి 1/2 లీటర్ దాకా తీసుకున్నాను చూడండి। ఫస్ట్ సగం పాలు వేసి మొత్తం అంతా అది కలిసేలా కలుపుకోవాలి చూడండి। ఆ విధంగా మొత్తం అంతా ఉండలు లేకుండా కలుపుకొని మిగిలిన పాలన్నీ వేసేసుకోవాలి। ఇప్పుడు మనం స్టవ్ను వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చండి। అలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి। నేను దాంట్లో 2 లాలికేలు కూడా వేసుకున్నాను। ఇప్పుడు మనకు కొంచెం చిక్కగా అయ్యింది, దీంట్లో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను నేను చూడండి। షుగర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవచ్చు చూడండి। షుగర్ మనకు కరిగేలా తిప్పుకుంటూ ఉండాలి, ఇది మరీ చిక్కగా అవనేకూడదండి చూడండి। ఈ విధంగా మనకు ఉండాలి। ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చూడండి। ఇప్పుడు పిండి వచ్చి అలా చిన్న చిన్న ఉండల కింద తీసుకోవాలి చూడండి। మొత్తం పిండినంతా అలా చిన్న చిన్న ఉండల కింద తీసేసుకుని చపాతీల కింద ఉత్తుకోవాలి చూడండి। ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీలు చేసుకోవాలి నేను అలా చపాతీలు చేసేసి అలా నేను ఒక మూత తీసుకుని రౌండ్గా రావడం కోసం నేను అలా మూత పెట్టి చపాతీలు రౌండ్గా చేశాను చూడండి। సైడ్లో ఉన్నదంతా తీసేసుకోవాలి, ఇది ఓన్లీ రౌండ్గా రావడం కోసమే నేను అలా అయితే తీసుకున్నాను। నేను మిగిలిన చపాతీలు ఏళ్ళకి అలా ఇక చేయలేదండి, ఒక 2 చపాతీలకు మాత్రమే రౌండ్గా తీసుకున్నాను మూత పెట్టి చూడండి। ఇప్పుడు నేను చేసిన చపాతీకి మొత్తం అన్నిటికీ అలా ఫోర్క్ తీసుకొని అలా చిన్న చిన్న హోల్స్ కింద పెట్టుకుంటున్నాను, పూరీల కింద మనకు ఇవి పొంగకుండా ఉంటాయని చూడండి। ఆ విధంగా చేసిన తర్వాత బండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి,
ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అలా పూరీలో వేయించుకోవాలండి. చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలి. అలా డార్క్ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న పాల్ మిక్సర్ ఉంది కదా దాంట్లో వేసుకొని అండి అటు ఇటు దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకుని తీసేసుకోవడమే. దాంట్లో నానబెడితే మళ్ళీ మనకి ఇవి చాలా తొందరగా మెత్తబడిపోతాయి, అందుకని నేనైతే వెంటనే తీసేసుకుంటున్నాను. చూడండి పాలపూరి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఈ టైంలో మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ అయితే ఈ పాలపూరికి ఉంది. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు. బాయ్ బాయ్.